హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి వాటికి విద్యార్హతలు ఏంటి శాలరీ ఎంత ఉండబోతుంది పోస్టింగ్ ఎక్కడిస్తారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా అప్లై చేసుకోవడం ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షోర్ షేర్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అండి మంచి హోదా ఉంటుంది మంచి జీతం ఉంటుంది కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ తప్పకుండా అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు ఏంటి వాటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం ఆర్మీలో మహిళలకు ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతో ఇక ఆర్మీలో మహిళా అభ్యర్థుల కోసం పదో తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థుల కోసం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది పోస్టులు వచ్చేసి సో సోలార్ సోల్జర్ జనరల్ డ్యూటీ ఉమెన్ మిలిటరీ పోలీస్ పోస్టులకు అవివాహిత యువతుల నుండి భారతీయ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పదో తరగతి విద్యార్థులతో పోటీ పడి ఫిజికల్ మెడికల్ టెస్టు పరీక్షలో ప్రతిభ చూపిన వారికి నియామకాలను చేస్తారు దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు జరుగుతున్నాయండి ఆ ప్రాంతాలు అంబాలా లక్నౌ జబార్పూర్ బెల్గాం షిల్లాంగ్ పూణే ఈ ర్యాలీలో తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల వాళ్ళు బెల్గాంలో నిర్వహించే ర్యాలీకి అటెండ్ కావాల్సి ఉంటుంది ర్యాలీ కేంద్రానికి మీరు వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికెట్తో పాటు ఫోటోస్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ ర్యాలీ కేంద్రాల్లో ఫిజికల్ మెడికల్ రాత పరీక్షలు నిర్వహించి మెరిట్ సాధించిన వారికి అపాయింట్మెంట్ లెటరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుందండి దరఖాస్తులను పరిశీలించి దానికి అనుగుణంగా పదో తరగతిలో మార్కులు సాధించిన వారికి షార్ట్ లిస్టు చేస్తారు మెరిట్ మార్క్స్ వచ్చిన వారికి వీరికి కేంద్రంలో ఫిజికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు అందులో అర్హత సాధిస్తే వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు ఈ దశలో అర్హులైన వారికే రాత పరీక్ష నిర్వహిస్తారు పరీక్షలో ప్రాథమిక స్థాయిలో గణితము సైన్సు జనరల్ నాలెడ్జు జనరలింగ్ ఇంగ్ సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి వీటిని పదో తరగతి స్థాయిలోనే ఇస్తారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది పరీక్ష తేదీ వివరాలు తర్వాత ప్రకటిస్తారు అర్హత సాధించిన వివరాలు ఆర్మీ వెబ్సైట్లో ఉంచుతారు సైన్యంలో పనిచేసే వారి పిల్లలకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారికి అదనం అదనంగా కొన్ని బోనస్ మార్కులు కూడా కేటాయించడం జరుగుతుంది రాత పరీక్షలు సాధించే మార్కులు వీటి కలుపుతారు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పరిగెత్తాలి పది అడుగుల దూరాన్ని లాంగ్ జంపు మూడు అడుగుల ఎత్తును హై జంపు చేయగలగాలి శిక్షణ వేతనం ఎంపికైన వారికి సంబంధిత కేంద్రంలో ముప్పై మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుంది దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సిపాయి హోదాలో విధుల్లో తీసుకుంటారు వీటికి వీరికి పురుష మిలిటరీ పోస్టులతో సమానంగా వేతనము ప్రమోషన్లు ఇతర ప్రోత్సాహాలు దక్కుతాయి శిక్షణ అనంతరం ఇరవై ఏడు వందల మూల వేతనం ఉంటుంది దీనికి అదనంగా గ్రేడ్ పే డిఏ హెచ్ఆర్ఏ మొదలైనవి ఉంటాయి అంటే విధుల చేరిన మొదటి నెల నుంచే ముప్పై ఐదు పైగా వేతనం అందుకోవచ్చు పదిహేను ఏళ్ల పాటు ఉద్యోగాలు కొనసాగిస్తారు పెన్షన్కు అర్హత సాధిస్తారు ఎవరు అర్హులు పోస్ట్ పేరు సోల్జర్ జనరల్ డ్యూటీ ఉమెన్ మిలిటరీ పోలీస్ వంద ఖాళీలు ఉంటాయండి పదో తరగతిలో కనీసం నలభై శాతం మార్కులు సాధించాలి ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం తప్పనిసరి అవివాహితులైన మహిళలు మాత్రమే అప్లై చేసుకోగలరు వయసు పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరం లోపు ఉండాలి అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు జన్మించాలి ఎత్తు కనీసం నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి దానికి తగ్గ బరువు కూడా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూలై ఇరవై ఒకటి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నేను వెబ్సైట్ లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డం